చాలా మంది అడుగుతున్నారు అండ్ నేను కూడా చాలా రోజుల నుండి చేయాలనుకుంటున్న టాపిక్ కాబట్టి ఈ సేవ్ ద క్యాట్ బుక్ ని ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ బుక్ ని చాప్టర్స్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఇది నా మొదటి వీడియో. ఈ వీడియోకి 25 లైక్స్ వస్తే ఈ సిరీస్ లో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇలా నాకు తెలుస్తుంది మీకు ఈ టాపిక్ కావాలో వద్దో అని. ఈ బుక్ గురించి తెలియని వాళ్ళకి చిన్న ఎక్స్ప్లెనేషన్. సేవ్ ద క్యాట్ అనేది ఒక స్క్రీన్ రైటింగ్ బుక్, వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్ కూడా. ఎంతో మంది ఫిల్మ్ డైరెక్టర్స్ ఈ బుక్ ని సజెస్ట్ చేస్తారు. ఈ బుక్ లో మనం ఒక స్టోరీని కొన్ని మేజర్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎలా బెటర్ గా మార్చవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇందులోని టాపిక్స్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ బుక్ టైటిల్ తో మొదలు పెడదాం. సేవ్ ద క్యాట్ ఒక అన్లైకబుల్ ఆర్ మనం కేర్ చేయని ఒక క్యారెక్టర్ ని అంటే హీరోని లైక్ చేసి ఆ క్యారెక్టర్ తో ఎంపతైజ్ అయ్యేలా చేసే టెక్నిక్ నే సేవ్ ద క్యాట్ సీన్ అనవచ్చు. ఎగ్జాంపుల్ కి మీరు అల్లాద్దీన్ మూవీ చూసి ఉంటే ఇందులో హీరో ఒక దొంగ, ఫస్ట్ సీన్ లోనే బ్రెడ్ ని దొంగతనం చేస్తాడు అండ్ అక్కడి లోకల్ పీపుల్ తనని వెంబడిస్తారు. ఎలాగోలా వీళ్ళందరి నుండి తప్పించుకుంటాడు అండ్ ఆ తర్వాత తను దొంగతనం చేసిన బ్రెడ్ లో సగం ఆకలితో ఉన్న ఒక చిన్న పాపకి ఇస్తాడు. ఇదే సేవ్ ద క్యాట్ సీన్ అంటే. ఒక అన్లైకబుల్ హీరో ఫస్ట్ కపుల్ ఆఫ్ సీన్స్ లోనే ఏదో ఒక యాక్షన్ చేస్తాడు. ఈ యాక్షన్ అనేది మనతో అప్రిషియేట్ చేయబడి మనం తనతో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సిమిలర్ ఎగ్జాంపుల్ గా బిల్లా మూవీలో కూడా రంగా క్యారెక్టర్ ని ఒక దొంగగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సీన్ లోనే రంగా తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఆ పిల్లలకి ఇచ్చి బిర్యానీ తినమని చెప్తాడు. ఇక్కడ రంగా క్యారెక్టర్ ఒక దొంగ అయినప్పటికీ హీ కేర్స్ ఫర్ దెమ్ అండ్ వాళ్ళని చదివిస్తున్నాడు. ఈ పాయింట్ తో మనం కనెక్ట్ అవుతాం. సో మ్యాటర్ ఏంటంటే మన క్యారెక్టర్ ఎలాంటిదైనా కానీ ఆ క్యారెక్టర్ తో ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఫాలో అయ్యేలా చేయటం. ఎలాగంటే ఆ క్యారెక్టర్ ఒక దొంగే కానీ ఒక మంచి దొంగ, ఎదవే కానీ మంచి ఎదవ, చెడ్డోడే కానీ కాస్త మంచోడు, ఇలా ఫీల్ అయ్యేలా చేయడానికి ఏదో ఒక సీన్ ని యూజ్ చేస్తారు. ఈ సీన్ లో హీరో ఏదో ఒక మంచి పని చేస్తాడు, లైక్ కార్ కింద పడిపోతున్న ఒక పిల్లిని కాపాడతాడు. లిటరల్లీ హీ సేవ్స్ ద క్యాట్. అంటే ఇలా ఒక్క సీన్ చాలా క్యారెక్టర్ ని లైక్ చేయడానికి అంటే నేను అలానే అనుకునేవాడిని, కానీ ఫస్ట్ లో వచ్చే ఒక సాలిడ్ గుడ్ సీన్ అనేది చాలు. సో మీ స్టోరీలలో కూడా ఫస్ట్ కపుల్ ఆఫ్ సీన్స్ లో ఖచ్చితంగా ఒక సీన్ ని క్రియేట్ చేయండి వేర్ మీ హీరో ఏదన్నా మంచి పని చేయటం, ఎవరికైనా సహాయం చేయటం, లైక్ లిటరల్లీ సేవ్స్ ద క్యాట్. అలా అని మరి ఆర్టిఫిషియల్ గా అన్యాచురల్ గా సీన్స్ క్రియేట్ చేయొద్దు. ఎలా నచ్చుతావరా? సింపుల్, పిల్లలు బొద్దిగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచాడు అన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇదింకా సింపుల్, జస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం. ఇది బాగుంది కదా, నాకు తెలుసు. నెక్స్ట్ ఈ బుక్ లో రైటర్ ఎక్స్ప్లెయిన్ చేసిన చాప్టర్ వాట్ ఈజ్ ఇట్. ఇక్కడ వాట్ ఈజ్ ఇట్ అంటే అర్థం వాట్ ఈజ్ అవర్ స్టోరీ అని. మేబీ మన స్టోరీ ఒక ఫ్యాంటసీ కావచ్చు, థ్రిల్లర్, బిగ్ బడ్జెట్, హై గ్రాఫిక్స్ ఎంటర్టైనర్ కూడా కావచ్చు, కానీ వాట్ ఈజ్ ఇట్, అసలు ఏంటి మీ స్టోరీ అని ఎవరన్నా అడిగితే మీరు వాళ్ళకి బెటర్ అండ్ ఫాస్టర్ గా వన్ లైన్ లో చెప్పగలగాలి. అదే మన స్టోరీ అండ్ ఆ వన్ లైన్ సెంటెన్స్ అనేది మన స్టోరీ యొక్క లాగ్ లైన్. స్టోరీని రాయడానికంటే ముందు ఆ స్టోరీ లాగ్ లైన్ రాసుకోవాలి. నేను ఇది ఎన్నోసార్లు చెప్పాను అండ్ ఈ రైటర్ కూడా అదే చెప్తున్నాడు. మీరు ఎంత గొప్ప స్టోరీని రాసుకున్నా అది ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ కావాలంటే మీరు ఆ స్టోరీని ఎవరికన్నా సరే వన్ లైన్ లో చెప్పేయగలగాలి. ఎగ్జాంపుల్కి హత్యకు గురికాబడ్డ ఒక వ్యక్తి తిరిగి ఒక ఈగగా పునర్జన్మ పొంది ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఈగ ఒక ఫెయిల్డ్ క్రికెటర్ తన 30 ఇయర్స్ ఏజ్ లో తన క్రికెట్ కెరీర్ ని తిరిగి స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు జెర్సీ. ఒక కేబుల్ ఆపరేటర్ యాక్సిడెంటల్లీ ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్రైమ్ నుండి తన కుటుంబాన్ని ఎలాగైనా తప్పించాలని అనుకుంటాడు దృశ్యం. ఇవన్నీ కొన్ని గ్రేట్ లాగ్ లైన్స్. టోటల్ స్టోరీ అనేది ఒక్క లైన్ లో గ్రిప్పింగ్ గా చెప్పబడింది. సో మనం కూడా మన స్టోరీకి ఇలాంటి ఒక గ్రేట్ లాగ్ లైన్ ని ఎలా రాయొచ్చో తెలుసుకుందాం. దీనికోసం ఈ రైటర్ 4 కాంపోనెంట్స్ ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ముందుగా 1, ఐరనీ. ఐరనీ అనేది ఒక లిటరసీ డివైస్ అండ్ ఇది ఒక స్టోరీలో మనం ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తామో అండ్ ఆ స్టోరీలో అసలు ఏం జరిగిందో అన్న వాటి మధ్య ఒక కాంట్రాస్ట్ లా పనిచేస్తుంది. హీరో వర్సెస్ విలన్ సినిమాలు మనం చాలా చూసాం, కానీ ఒక చిన్న ఈగా వర్సెస్ గ్రేట్ విలన్ స్టోరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయనిది. 30-40 ఏళ్ల మధ్యలో క్రికెటర్స్ రిటైర్ అవుతారని మనకు తెలుసు, కానీ 30 ఇయర్స్ దగ్గర ఒక పర్సన్ తన క్రికెట్ కెరీర్ ని ఫస్ట్ నుండి తిరిగి మళ్ళీ స్టార్ట్ చేస్తాడని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయేమో అని అనుకుంటాం, కానీ ఒక మర్డర్లో ఇన్వాల్వ్ అవుతారని ఎక్స్పెక్ట్ చెయ్యం. ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక ఎలిమెంట్ స్టోరీలో జరగడం వల్ల స్టోరీ అనేది మోర్ కాంప్లెక్స్గా మారి స్టోరీకి మోర్ డెప్త్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక ఐరానిక్ ఎలిమెంట్ని మీ లాగ్ లైన్లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ నెంబర్ 2, ఆ కంపెల్లింగ్ మెంటల్ పిక్చర్. ఒక గుడ్ లాగ్ లైన్లో ఉండాల్సిన సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఈ లాగ్ లైన్లో మనం మన టోటల్ స్టోరీని చూడగలగాలి. ఈ లాగ్ లైన్లో మన స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందని క్లియర్గా కనపడాలి. ఎగ్జాంపుల్కి ఈగ మూవీ లాగ్ లైన్ను చూస్తే, హత్యకు గురి కాబడ్డ ఒక వ్యక్తి తిరిగి ఒక ఈగగా పునర్జన్మ పొంది ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటాడు. ఇక్కడ హీరో చనిపోతాడు అని చెప్పబడింది, ఈగగా మళ్ళీ పుడతాడు. అండ్ విలన్ మీద ఎలా ఆ ఈగ రివెంజ్ తీర్చుకుందో మన మూవీలో చూడాలి. ఇలా మనకు ఈ ఈగ మూవీలో ఏం జరగబోతోందో అని మొత్తం ఈ లాగ్ లైన్లో చెప్పబడింది. అలాగే దృశ్యంలో కూడా మర్డర్లో ఇన్వాల్వ్ అయిన ఫ్యామిలీని హీరో ఎలా కాపాడతాడు, టోటల్ స్టోరీ దీని మీదే జరుగుతుంది. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఐఎంటీవీలోకి వెళ్ళి మూవీస్ కింద ఉండే లాగ్ లైన్స్ను ఒకసారి గమనించండి. సో ఇలా మీ లాగ్ లైన్ కూడా మీ టోటల్ పొటెన్షియల్ ఆఫ్ స్టోరీని చెప్పే విధంగా డిజైన్ చేసుకోండి. మీరు డిజైన్ చేసుకున్న లాగ్ లైన్లో మీ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎలా ఎండ్ అవ్వబోతుందో అన్న ఒక స్నాప్ షాట్ని ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 3, ఆడియన్స్ అండ్ కాస్ట్. ఈ కాంపోనెంట్తో మన స్టోరీ ఎలాంటి ఆడియన్స్ని టార్గెట్ చేయబోతుంది అండ్ ఎలాంటి బడ్జెట్లో ఫినిష్ అవ్వబోతుందో అని చెప్పగలగాలి. ఈ కాంపోనెంట్ మెయిన్గా మన స్టోరీ ప్రొడ్యూసర్కి పిచ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈగా మూవీకి సీజీ వర్క్ అనేది అవసరం పడుతుంది, కాస్త బడ్జెట్ కావాలి. అలాగే దృశ్యం మూవీ సింపుల్గా లో బడ్జెట్లో తీసే ఒక స్టోరీ. ఇవన్నీ మనం వాటి లాగ్ లైన్తోనే అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్కి సాహో మూవీ లాగ్ లైన్లు చూద్దాం. వాజీ అనే ఒక మహానగరంలో పవర్ కోసం కొన్ని మాఫియా గ్యాంగ్స్ మధ్య స్ట్రగుల్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళ మధ్యలో ఒక అండర్ కవర్ కాప్ ఇరుక్కుంటాడు. ఇక్కడ బాగా గమనిస్తే ఇది ఒక హై బడ్జెట్ మూవీ అని అర్థమవుతుంది. స్టార్టింగ్లోనే ఒక ఫిక్షనల్ సిటీ గురించి, మాఫియా గ్యాంగ్స్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో చేజ్ అండ్ యాక్షన్ సీన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే హ్యాపీ డేస్ మూవీ లాగ్ లైన్ గమనిస్తే ఒక గ్రూప్ ఆఫ్ 8 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వేరియస్ స్ట్రగుల్స్ తర్వాత ఒక విడదీయలేని ఫ్రెండ్షిప్గా మారుతారు. ఈ మూవీ అనేది దాదాపు ఒక కాలేజ్లో అయిపోతుంది. సో ఒక లో ఆర్ మీడియం బడ్జెట్ అని మనకు అర్థమవుతుంది. సో ఇలా మీ లాగ్ లైన్ కూడా మీ స్టోరీ ఎలాంటి ప్లేసెస్లో జరుగుతుందో అండ్ ఎలాంటి సీజీ వర్క్ అనేది అవసరం పడుతుందో చెప్పగలిగేలా డిజైన్ చేసుకోవడంతో మీ స్టోరీ బడ్జెట్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాక్ట్ బడ్జెట్ని రివీల్ చేయలేకపోయినా లో, మీడియం ఆర్ హై బడ్జెట్ మూవీనా అని చెప్పగలిగేలా ఉంటే చాలు. ఇక ఫైనల్గా నెంబర్ 4, ఆ కిల్లర్ టైటిల్. మీ లాగ్ లైన్ చివరిలో మీరు యాడ్ చేసే టైటిల్ అనేది ఇందులో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఈ టైటిల్ అనేది మనం అప్పటి వరకు విన్న ఈ లాగ్ లైన్ మీనింగ్నే చేంజ్ చేయగల పొటెన్షియల్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్కి హ్యాపీ డేస్ మూవీ లాగ్ లైన్ విని ఏమన్నా కాలేజ్ పాలిటిక్స్ ఆర్ ఇంకా ఏదైనా శాడ్ ఎమోషన్స్ ఉంటాయేమో అని అనుకుంటాం. కానీ ఈ మూవీ లాగ్ లైన్ చివరిలో యాడ్ చేసే హ్యాపీ డేస్ అనే ఈ టైటిల్ ఒక ఫీల్ గుడ్ మూవీని రిప్రజెంట్ చేస్తుంది. రెడ్ మూవీ చూసారా, ఈ మూవీ అనేది ఇద్దరు ట్విన్స్లలో ఒకరు చేసిన ఒక మర్డర్ కేసు నుండి ఇద్దరూ ఎలా బయటపడ్డారో అని చెప్తుంది. కానీ ఎందుకు రెడ్? ఇప్పుడు ఏదన్నా ఒక క్రైమ్ జరిగితే ఆ కేసు యొక్క కాంప్లెక్సిటీని బట్టి గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ కేసెస్గా క్యాటగరైజ్ చేస్తారు. గ్రీన్ కేసెస్లో కల్ప్రిట్ ఎవరో ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఎల్లో అండ్ ఆరెంజ్ కేసెస్లలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి కల్ప్రిట్ ఎవరన్నా కన్క్లూజన్కి వస్తారు. కానీ రెడ్ కేసెస్లలో కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉండి కల్ప్రిట్ ఎవరో అని చెప్పడానికి టూ మచ్ ఇన్వెస్టిగేషన్ అవసరం పడుతుంది. కొన్నిసార్లు కల్ప్రిట్ ఎవరో తెలియకుండానే కేసెస్ క్లోజ్ అవుతాయి. అలాగే స్క్రీన్ రైటింగ్లో ఒక టర్మ్ ఉంది, రెడ్ హెర్రింగ్. ఆడియన్స్ని ఆర్ క్యారెక్టర్స్ని కొన్ని ఫాల్స్ క్లూస్ ఇస్తూ వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించడం, అంటే అసలు మ్యాటర్ వదిలేసి టోటల్గా వేరే టాపిక్ మీదకి వాళ్ళ అటెన్షన్ని డ్రైవ్ చేయడం అన్నమాట. అలాగే రెడ్డింగ్ అనేది చాలా త్వరగా ఫేడ్ అవుతుంది, అందుకే ఈ రెడ్డింగ్ను చాలా వరకు లీగల్ ప్రొసీజర్స్లో ఇగ్నోర్ చేస్తారు. ఇలా స్టోరీలో కూడా చాలా క్లూస్ కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ ఫేడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇంత ఆలోచించి ఆ మూవీకి రెడ్ అని పేరు పెట్టారు, అందుకే టైటిల్ అంత ఇంపార్టెంట్ అంటున్నా. ఇలా మీ స్టోరీ సోన్ని పట్టి ఉంచే ఒక కిల్లర్ టైటిల్ని రెడీ చేసుకొని మీ లాగ్ లైన్ చివర యాడ్ చేయండి. మెయిన్ క్యారెక్టర్ నేమ్ పెట్టేద్దాంలే అని అనుకోవద్దు, అవి అవుట్డేటెడ్ ఫార్ములాస్.
మీరు ఒకవేళ బాహుబలి లాంటి స్టోరీ రాస్తుంటే ఇంత ఆక్యుపెన్సీ అనేది మీ మెయిన్ హీరోకి మీ స్టోరీలో ఉంటే ఆ క్యారెక్టర్ నేమ్తో వెళ్ళొచ్చు. లేదంటే మీ స్టోరీకి జస్టిఫై అయ్యేలానే ఒక టైటిల్ని రెడీ చేసుకోండి. ఇక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో కావాలంటే 25 likes టార్గెట్ కంప్లీట్ చేయండి. మీరు లైక్స్ కొడితే మీరు ఈ బుక్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నారని నాకు అర్థమవుతుంది.